ఏపీకి రజనీకాంత్ వచ్చిపోయినాడు, ఆయన ఏదో మాట్లాడుకున్నాడు పోయినాడు, చంద్రబాబు నాలుగు మాటలు పొగిడాడు తప్ప జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ కూడా ఆయన విమర్శించలేదు కదా. ఎందుకు ఇంతమంది నోర్లు పారేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? ఇప్పుడు ప్రజా సమస్యల మీద ఎవరైనా చర్చిస్తారు, దాని సమస్యల పట్ల చిత్తశుద్ధి ఏదైనా వాళ్ళు ఇది చేసుకుంటున్నారు, దాంట్లో ఇవాళ రూలింగ్ పార్టీకి కానీ అపోజిషన్ పార్టీకి కానీ ఏమి సంబంధం లేదు. ఇద్దరు అలాగే ఉన్నారు, ఒకడు ఇసుక తగ్గడే ఒకడు పేడ తగ్గిలాగ. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీరు క్లియర్గా గమనించగలిగితే రాష్ట్ర సమస్యలు, 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, దాని మీద ప్రజా పోరాటాలు జరుగుతున్నాయి అనుకోండి, అపోజిషన్ పార్టీ అక్కడ ర్యాలీలు చేస్తూ నిరసన దీక్షలు చేస్తూ ఏదో ఒక కార్యక్రమానికి తెరలేపితే, ఓకే, వాళ్ళ కోసం సంఘీభావంగా ఇప్పుడు జీవో నెంబర్ 1 ప్రకారం ప్రభుత్వం నియంత్రిస్తుంది అనుకోండి, అప్పుడు ప్రజలు దాని మీద సంఘీభావాలు ప్రకటిస్తారు. అంతేకాని ఓ పార్టీ కార్యకలాపానికి ఒక ర్యాలీకి పిలుచుకొని వచ్చినప్పుడు నీకు సంబంధించిన ఫంక్షన్కి మీ వాళ్ళు వస్తారు, దాంట్లో పొరపచ్చలు వచ్చి 4 ప్రాణాలు పోయినప్పుడు ప్రభుత్వం తరఫున మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంకు ఉంది కాబట్టి జీవో నెంబర్ 1 వర్తిస్తుంది. దీనికి దానికి సింక్ లేకుండా ఇప్పుడు రజనీకాంత్ గారు ఒక రామారావు గారి 100 సంవత్సరాల జయంతికి వచ్చారు, 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు. ఆయన ఏం మాట్లాడిపోతే మనకెందుకండి, ఒక సినిమా యాక్టర్ వేరే రాష్ట్రం నుంచి వచ్చినాడు, వాట్ వే పీపుల్ కన్సర్న్డ్. ఎంతదాకా వీళ్ళందరూ ఎందుకు భుజాలు తడుకొని సస్తున్నారు నాకు తెలియదు. సినిమా ఫెటర్నిటీ నుంచి ఒక్కడు కూడా ప్రతిస్పందించలేదు రజనీకాంత్ విషయంలో. మోహన్ బాబు అంటారు ఖాళీగా తిరుగుతున్నా, పనికిమాల సినిమాలు అనేది చేసుకుంటున్నా, పనికిమాల పాటలు పాడిస్తున్నా, అలాటైనా ఓ దోస్తు మేరా దోస్తు పాటలు పాడేవాడు కూడా ఎందుకు ప్రతిస్పందించట్లే? అలాంటి వాళ్ళకి కందకలేని తర్వాత గత్తిపేటకి ఎందుకని వీళ్ళందరూ ఎందుకు భోగోని బ్యాచ్లు? ఇక్కడ ఈ కారణంలో మీరు గమనించట్లేదు, అలా కొడాలి నాని, సారీ ఇంకో ఎవరు వంశీ గారు ఇలాంటి వాళ్ళు అందరూ పరభాషలు మాట్లాడతారు, అడ్డమైన భాషలు మాట్లాడతారు అన్న దాంట్లో ఆ ట్రాప్లో చంద్రబాబు నాయుడు గారు కూడా పడి అదే భాష మాట్లాడుతున్నారు. మీరు గమనించట్లేదు ఎప్పుడు మాట్లాడిన భాష ఆయన మాట్లాడుతున్నారు, అది గమనించుకోమనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎవరు ఎవరు ట్రాప్లో ఎంత చక్కగా పడుతున్నారో చూసుకోమనండి. 1 ఇయర్ ఎలక్షన్ ఉంది, ఎవరు పడ్డారు ఎవరు ట్రాప్లో? జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ట్రాప్లో ఖచ్చితంగా పడ్డరు వీళ్ళు. 2 విషయాలు చెప్తా, ఈ రజనీకాంత్ విషయం ఒకటి, అండ్ సంబంధిత మార్గదర్శి కేసు ఒకటి, అండ్ ఇంకోటి ఏంటి, ఈ 2కి ఒక్కొక్కసారి మాట్లాడదాం, 3 నాకు జ్ఞాపకం వస్తుంది. మొదటిది జగన్మోహన్ రెడ్డి గారు, సారీ దత్తపుత్రుడు, ఈ 3 ఒకసారి మనం చెప్దాం. రజనీకాంత్ గారి విషయంలో ఇవాళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ మాట్లాడిన భాష మాట్లాడి చూపించారు. 2వది దత్తపుత్రుడి విషయంలో ఎగేసుకుని మరీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిపోయి ఏ జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అంటున్నారో దాన్ని జస్టిఫై చేసి చూపించాడు. అది 2-3 సార్లు జరిగింది, నిన్నటిది లేటెస్ట్. దానికి నాదెండ్ల మనోహర్ కూడా సంఘీభావాలు ప్రకటిస్తే ఇక మీద ఇంకా పొంకాలు ఉంటాయని చెప్తున్నాడు ఆయన. 3వది దుష్టు చతుష్టు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చెప్తుంటారు ప్రమాణ స్వీకారం రోజు దగ్గర నుంచి. ఇవాళ తెలుసో తెలియకో మార్గదర్శి విషయంలో ఉండవల్లి గారు ఇన్స్టంటేనియస్గా రియాక్ట్ అవుతూ తండ్రి చేయలేని పని కొడుకు చేశాడన్న కోణంలో ఆయన ఆవిష్కరిస్తున్నప్పుడు, ఒకసారి ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్కి మొత్తం సామాజిక వర్గం అంతా భుజాలను వేసుకుని డబ్బులు సర్ది మొత్తానికి ఎక్కడ మచ్చపడకుండా కాపాడిన అలవాటైపోయింది కదా కమ్యూనిస్ట్ కన్వర్టెడ్ క్యాపిటలిస్ట్కి. ఈసారి ఈ తెలుగుదేశం తరఫున జీవీ రెడ్డి గారు, ఆయన ఒక చార్ట్ అకౌంటెంట్, ఒక ఇప్పుడు లా కూడా చదువుకున్నాడు అతను, ఈ 2 ఆయన వకాలతా తీసుకోవడానికి రెడీ పడ్డాడు ఉండవల్లి గారితో చర్చకి. మీరు ఇక్కడ గమనించట్లేదు, ఇవాళ జీవీ రెడ్డి గారు ఒక ఇండివిజువల్ కెపాసిటీతో గతంలో కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చారు, అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి. ఈయన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తే ఇవాళ మార్గదర్శి విషయంలో ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి గ్యారంటీగా ఉండవల్లి గారిని నేను డామినేట్ చేస్తారని చెప్తాను. ఎందుకంటే ఉండవల్లి గారు అడ్వకేటు, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులరిటీస్ మీద ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఏదైనా సాధించగలిగే నేపథ్యం ఉంటుంది. నేను కూడా చార్టెడ్ అకౌంటెంట్గా చెప్తున్నా. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇన్ని ఛార్జ్షీట్లు వేసిన తర్వాత కూడా విజయసాయిరెడ్డి గారి దౌత్యంతోనూ లేదా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానానికి సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక్కడికి కూడా ముందు పడట్లేదు. మీరు గమనించండి, దిస్ ద ఎబిలిటీ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్. ఎట్లాగో టాపిక్ వచ్చారు కర్ణాటక ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసు కూడా బెయిల్ మళ్ళీ అంశం, మళ్ళీ బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ అన్ని పార్టీల నుంచి తని తగిలేసి బీజేపీ పంచనున్న వాళ్ళు చెప్పిన అలా దీంట్లో చెప్పిన మాటలు చెప్పకండి మేడం, అవన్నీ కాదు. అవకాశం ఉందా జరగని పని అంటుంది. అదే ద ఎబిలిటీ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఎలా ఉంటుందంటే ఆ కోణంలో మీరు ఒకసారి నిశ్చితంగా గమనించగలిగితే ఇవాళ ఉండవల్లి గారిని మీద జీవీ రెడ్డి కాంకర్ చేశాడు, నిజంగా మార్గదర్శిని అచ్చాని పచ్చపోసాని ప్రూవ్ చేశాడు ఆయన. దీనికి అంతర్లీనంగా జరిగింది ఏంటి, ఇన్నాళ్ళు బట్టి ఆయన చెప్తుంది ఏంటి, దుష్ట చతుష్టయం అన్న దాంట్లో ఈటీవీ కూడా ఉంది, టీవీ5 ఉంది, ఏబిఎన్ ఉంది,
అవునా కదా? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంతో కలిపి నలుగురిని తెలిసిన విషయం కూడా. ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు వకాలత తీసుకున్నారంటే అర్థం ఏంటి? దుష్ట చతుష్టం అంతా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నట్ట కదా. ఇది ప్రైమరీ పర్పస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ప్రూవ్ చేసేది. సో అందుకని నేను అంటుంది ఏంటంటే, వీటిలో ఈ మూడిట్లోనూ ఎవరు ట్రాప్లో ఎవరు పడ్డారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ట్రాప్ వేస్తే వీళ్ళు బొక్కబోర్లో పడిన తెలుగుదేశం ఖచ్చితంగా ప్రతిదీ జస్టిఫై చేసి ప్రజలకు చూపిస్తున్నారు సమాధానం. ఇప్పుడు 100,00,000 అవినీతి అని చెప్తే ఇదే జేడీ లక్ష్మీనారాయణ బయటకు వచ్చేది చెప్తాడు, అంత కాదట్టు ఇంతే అని. ఎవరిని వేరు వేలు చేసినట్టు సంబంధం రెండు విషయంలో కాల్ చేసి పెడితే ఏమవుతుంది ప్రతి దగ్గర? సో ఇట్లా వీటిలన్నీ ఎక్కడికి లీడ్ అవుతాయంటే లాస్ట్కి ఆల్ రోడ్స్ మూడు కాదు ముప్పై కలవనండి. ఏం కలిసి ఏం సాధిస్తారు? వీళ్ళ పొత్తు కుదురుతుందా? కుదిరింది. కుదిరిందా? దమ్మిడికి పనికిరాని బీజేపీ, క్యాండిడేట్ లేని జనసేన, ఉన్న తెలుగుదేశంలో వాళ్ళ సామర్థ్యం 130-140 పొత్తు. నేను చెప్తుంది వినట్లే మీరు, వీళ్ళు మూడు సామర్థ్యాలకి తగ్గట్టు వీళ్ళు లాస్ట్కి సాధించేది ఏముంది? ఎక్కడికి సాధిస్తారు ఎలక్షన్స్లో? ఇవాళ మీకు ఒక విషయం, బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆటోమేటిక్గా సెంట్రల్ టీడీపీకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదా, ఆ మెసేజ్ ఎందుకు మర్చిపోతున్నాం మనం? సెంట్రల్లో సపోర్ట్ చేసినట్ట వాళ్ళకి ఇవాళ రేపు కర్ణాటక ఎలక్షన్స్లో టెంకుచెల పడుతుంది బీజేపీ వాళ్ళకి. మీకు తెలుసో తెలీదో, ఇన్నాళ్ళు ఉత్తరప్రదేశ్ లాంటి ఎలక్షన్స్లో వాళ్ళ ఓటు బ్యాంక్ చీలిపోతుందని కానీ వేరే పార్టీలను డిప్లాయ్ చేసి సక్సెస్ చూశారు. ఇక్కడ మీకు గమనిస్తే సెంట్రిక్గా వీళ్ళ దగ్గర నుంచి 5-6% బీజేపీ నుంచి, జేడీఎస్ నుంచి 5-6% ఓటు బ్యాంక్ ట్రావెల్ అయిపోతుంది. ఆ ట్రావెల్ అయింది కాంగ్రెస్ పార్టీ కన్సాలిడేట్ అవుతుంది. ఇది గమనించి వాళ్ళు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. సో ఇక్కడ మీకు కర్ణాటక రాజకీయాలతో ఇక్కడ ముడిపెట్టి ఇక్కడ దక్కడ అనుకుంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి 51% దగ్గర లాస్ట్ ఎలక్షన్స్లో వచ్చిన ఆయన ఇవాళ 43-44% ఉన్నాడు. ఈ 6% ఏ పార్టీకి ట్రావెల్ అయిందో ఎవడైనా డిబేట్లో నాతో కూర్చుని ఇక్కడికి తెలుగుదేశానికే ట్రావెల్ అయిందని ఎవడని జస్టిఫై చేయగలిగితే, లేదంటే జనసేన కనుక అని, లేదంటే బీజేపీకి ట్రావెల్ అయిందని కానీ ఎవడైనా ఇంక్లూడింగ్ ప్రజాశాంతి పార్టీతో సైతం నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇది జరిగిందని ఎవరన్నా నాతో డిబేట్కి వస్తే నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇది ట్రావెల్ ఖచ్చితంగా వీళ్ళకి అవ్వలేదని ప్రూవ్ చేయడానికి నా దగ్గర 100 ఉన్నాయి. అంచేత అనవసరంగా పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నవి మన రాష్ట్రంతో ముడిపెట్టి దీంట్లోంచి అది అందులోంచి ఇది అంటే, ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్న అవకాశవాద రాజకీయాలకి జనసేన పార్టీ కాంగ్రెస్ అటావో జనసే దేశ్ బచావో అనే నినాదం బీజేపీ నినాదం రెండు ఒకటైనప్పుడు అన్న చేసిన పనే తమ్ముడు చేస్తున్నాడు. అన్న కాంగ్రెస్లో విలీనం చేస్తే ఈయన బీజేపీలో విలీనం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్న దగ్గర మీరు కలిసి వెళ్తున్నా ఎందులో పడి సచ్చినా లాస్ట్కి జరిగింది. బీజేపీ లీడర్లు మాకు హైదరాబాద్కి వస్తే దుఃఖం వస్తుంది, హైదరాబాద్ డెవలప్మెంట్ చూసి ఎవరు రమ్మన్నాడు ఇక్కడ ఏడవడానికి, నువ్వెందుకు ఎక్కడ తగలడం అక్కడే అక్కడ ఉండే ఏడ్చి తగలడితే సరిపోతుందని చెప్పాలి. నువ్వు ఏడుచుకొని చదవడానికి ఎక్కడికెందుకు మానేత మీద హలో లక్ష్మణ అని అంటే నీ నరకోసం మాకెందుకు? ఈ డెవలప్మెంట్ చూస్తుంటే మా కళ్ళు గుర్తున్నాయి, ఏడుపు వస్తుంది, మా పరిస్థితి ఏమి ఇట్లా పాడైంది అనేసి. ఎవరు బీజేపీ వాళ్ళే కదా, అరే ఆ డెవలప్మెంట్ జరగకుండా ఉండదు మీరేరా బాబు అని చెప్పాలి ఎక్కడ అప్పుడు. ఎందుకంటే సెంట్రల్లో ఉన్నది బీజేపీయే, రాష్ట్ర విభజన చేసింది మీది, సెంట్రల్లో బీజేపీ కాంగ్రెస్ కలిపి మమ్మల్ని ఇలా తగలెట్టారా, ఈ తగలెట్టిన దానికి బాధ్యత మీదుండి సిగ్గుపడి రాజకీయ సన్యాసాలు తీసుకుని ఆ మఠాలు ఉన్నాయి అందరూ జయర్మాన్ చెప్పండి, వాళ్ళని ఇక్కడికి వచ్చి ఇక్కడ నరగోస పెట్టుకుని ఈ తెలంగాణ మీద పడి ఆడవద్దని చెప్పండి. సస్యశ్యామలంగా ఉంది, వీళ్ళు నరగోస తగిలితే రాళ్ళే కరిగిపోతాయి.